ఇవాళ ఏఆర్ రెహమాన్ గారి బర్త్డే. యాక్చువల్లీ ఒక చిన్న స్థాయి కీబోర్డ్ ప్లేయర్, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ థర్డ్ ట్రాక్ ఫోర్త్ ట్రాక్ ప్లే చేసి ఒక చిన్న స్థాయి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర నుంచి ఈరోజు ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, ఆస్కర్ అవార్డ్ విన్నర్, ఓవర్ నైట్ రాలేదానికై స్టార్డమ్. మీరు గమనించండి, రెహమాన్ గారి సాంగ్స్ మీరు ఏ పాట విన్నా కానీ, అసలు అంటే ఎన్ని ఇయర్స్ ముందు పాట విన్నా కానీ, 10-20 ఎన్ని ఇయర్స్ ముందు పాట విన్నా కానీ, ఆయన ఫస్ట్ సినిమాని చూసుకుంటే అసలు ఆ పాటలన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఎలా, హౌ, ఎందుకంత గమ్మత్తుగా ఉంటాయి? ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, మరి రెహమాన్ గారి సాంగ్స్కే ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్? ఎందుకు వచ్చింది ఈ మ్యాజిక్? ఎందుకు ఆయనకే క్రియేట్ అయింది? బికాస్ ఆఫ్ ఓన్లీ డెడికేషన్ ఆన్ హిస్ వర్క్. మీకు తెలుసా, రెహమాన్ గారు సాంగ్ కంపోజ్ చేయాలి అంటే నార్మల్గా అయితే ఏదో అలా ఐడియా వస్తే ఫ్లోలో ట్యూన్స్ కట్టేస్తూ ఉంటారు చాలామంది, కానీ రెహమాన్ గారు ఒక సాంగ్ కంపోజ్ చేయాలంటే ఆయనకి ఆయన ఆల్మోస్ట్ 30-40 ట్యూన్స్ రీచెక్ చేసుకుంటారంట. ఇది కరెక్ట్గా ఉంటుందా ఉండదా, ఈ సౌండింగ్ ఎలా ఉంటుంది, అండ్ అంతేకాకుండా మామూలుగా మనం ఏం చేస్తామంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకున్న పరిధిలో ఏవైతే ఉంటాయో వాటి నుంచి సోర్సెస్ తీసుకొని మనం వర్క్ చేస్తాం, బట్ ఆయన అలా చేయలే. ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆలోచించి ఇక్కడ లేని మ్యూజిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ఫస్ట్ మూవీ నుంచి ఆయన ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈరోజు హీఈస్ ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బర్త్డే వస్తే మనం ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా అండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కూడా ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అనమాట. సో అలా ఉండాలి మన లక్ష్యం. మన లక్ష్యం ఒక్కటే కాదు అలా ఉండడం, ఆ లక్ష్యం కోసం మనం అలా పాటుపడాలి, అలా ముందుకు వెళ్ళాలి. సో డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్. మనకు యాక్చువల్లీ చిన్న కళ్ళే, కానీ ఈ కళ్ళతో మనం చాలా పెద్ద కళల్ని కనచ్చు, అండ్ ఆ కళలు సాకారం చేసుకోవాలంటే ఓవర్ నైట్ స్టార్డమ్ రాదు, చాలా కష్టపడాలి. అందరం కష్టపడదాం, మన కళల్ని మనం సాకారం చేసుకుందాం. అందరూ బాగుండాలని అనుకున్నవి అనుకున్నట్టు సాధించాలని కోరుకుంటూ మీ ఆర్జేబిఎంకే సైనింగ్ ఆఫ్.